అయినప్పటికీ కూడా ఈ కిల్లతలో కూడా మనం కొంత ఒక హంబుల్ బిగినింగ్ చేద్దాం. ఒక 1,000 కోట్ల రూపాయలతోని ఆ దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కూడా మనం తీసుకున్నాం. అవి మన దగ్గర కూడా వస్తాయి, కామారెడ్డి కూడా వస్తాయి. దయచేసి దాన్ని జాగ్రత్తగా, 2 కుటుంబాలు 5 కుటుంబాలు 10 కుటుంబాలు ఎంతమంది బాగుపడతారని, దాంతో కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ పేదరికం నుంచి బయటికి రావాలి, అటువంటి ప్రయత్నమే మీరందరూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉంది. అది 1,000 కోట్లతో ప్రారంభించిన ఓకే, దాంతో మంచి ఫలితం అవుతున్నా కూడా 2,000 కోట్లు పెట్టుకుందాం 3,000 కోట్లు పెట్టుకుందాం ఎట్ట రాష్ట్ర ఆదాయం పెరిగితే అట్లా పెట్టుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు కూడా జరగాలి. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఎవరు కోరినా కోరకపోయినా, అడిగినా అడగకపోయినా, రాష్ట్రాన్ని ఎడి తీసుకుపోవాలి అన్నట్టు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ఇలా ప్రభుత్వం పురోగమిస్తూ ఉంది, ముందు పోతూ ఉంది. ఆ కార్యక్రమాలు మీ ముందున్నాయి బట్టి గాలిగత్తరం వచ్చేట్లుగా రియల్గా కాంక్రీట్గా జరిగేటువంటి నిజమైన పునాదులు పడుతున్నాయి. ఏసీ ఇలా తెలంగాణ రైతాంగం మునుపున్నట్లు ఆగం లేదు, కొంచెం ఒక రేవుకి వచ్చింది. నేను కోరే ఏంది, రైతులు తెలంగాణలో మొత్తం అప్పులు కట్టాలి, ఆయన సంత పెట్టుబడి జేబులు ఉండాలి, గంతే. అప్పులు తీరి ఆయన పెట్టుబడి ఆయన జేబులు ఉందనుకో, బ్రహ్మాండం చేసుకుంటాడు ఇక, తో దొరికిపోతుంది. దానికో మోపై వాడవడం మోపై దీనికి గింత ఇవ్వాలి, దాని గంత. నేను చెప్పిన కొబ్బరి కావాలి, నా తల కావాలి కొట్టినా నేను బంద్ చేయాలి రైతు బంద్ అని చెప్పిన, నువ్వు సాగు గంగరావడం అని చెప్పి నీ ఇచ్చే బట్టి ఏదో ఆలోచన రైతం గిత్తలేను. గ్రామాలు పచ్చబడితే ఆ వ్యవస్థ పటిష్టపడితే ఇంతకుముందు ఆగమైపోయినాం కదా. ఏ ఒకటే బోల్ రేసుడు అని బోల్ పాడుగాను, బోల్ బాధ మీకు తెలుసు కదా. ఎన్ని నమూనలు చూపించాడు, జియాలజిస్ట్ అడుగుతాడు, వీడు వస్తాడు, వాడు కొబ్బరికాయ పట్టుకుని నీళ్ళు చూపిస్తా అంటాడు, వాడు తంగేడి పుల్ల పట్టుకొని వస్తాడు, వాడు తాలపుచీల గుత్తి పట్టుకొని వస్తాడు. ఆ బోలు వేసి వేసి నాశనం అయిపోయినాం. కానీ ఇప్పుడు లాభం అవుతుంది మనకు, అది అప్పుడు మునిగినాం. కానీ అదే టెక్నిక్ నేను చెప్పి, 3 కోట్ల టన్నుల వడ్లు తెలంగాణలో పండినాయి అంటే నీ ప్రాజెక్టు కాలువ కింద ఎన్ని వండినాయో బోర్ల కింద అన్ని వండి. రైతులు పాపం వాళ్ళు ఇంటున్న పుస్తక బోర్లు కూడా అమ్ముకొని అప్పుల పాలైపోయి 30 లక్షల బోర్లు వేసినారు తెలంగాణలో. 30 లక్షలు బోర్కో ఎకరంన్నారు అనుకుంటే కూడా 45 లక్షలు, అంత కల్టివేషన్ అవుతుంది. ఇప్పుడు కాళేశ్వర నీళ్లు, ఈ నీళ్లు, ఆ నీళ్లు వచ్చే వరకు ఏమవుతుంది, పారణమందం మారుతుంది, ఆ కాంటూరు యువతలను వాటి భూగర్భ జలం పెరుగుతుంది, దాంతో బోర్లు కొంచెం మంచిగా మునుపటి కంటే మంచిగా పోతుంది, కరెక్టే కదా. దానివల్ల పంట వండుతుంది, అటు అది వండుతుంది, ఇటు ఇది వండుతుంది, రెండు కలిసే వరకల్లా మన ధాన్యం మంచి బ్రహ్మాండంగా. నేను మన వరంగల్ పోయిన కాదు, అందులో హెలికాప్టర్లు పోతే ఏడ చూసినా పట్టాలు వరిసినారు, ఏ ఊళ్ళో చూసినా కల్లాలు, ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలే, కొన్ని ఊళ్ళకైతే రోడ్లే పనిచేసిన మొత్తం రోడ్డు మీద వడ్డు పోసారు, మరి ఏడబోయాలి. కల్లాలు కడుతున్నాం రైతుల పొలాలు, అక్కడ 100,000 కల్లాలు కట్టమన్నాం, కడుతున్నారు, ఇంకా కట్టాలి, ఇంకా ముమ్మరం కట్టాలి, ఇంకా ఎంతో పటిష్టపడాలి అన్ని రంగాలను, ఇంకా చేయాలి, అయిపోలే పని. కాబట్టి నేను మీతో కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటి కూడా ఏదో గ్యాస్ ముచ్చట గాడన్నో జరిగేది గీడన్నో జరిగేది చెప్పాలి. మీ ఊళ్ళో జరిగేది, మీ పట్టణంలో జరిగేది, మీ జిల్లాలో జరిగేది, ప్రతిరోజు మీ అనుభవంలో ఉండే ముచ్చటే నేను చెప్తా ఉన్నాను. ఇలా అధికారులు సెట్ అయిపోయినా, మనకు మంచి చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, మంచి డీజీపీ గారు ఉన్నాడు, ఇవాళ పని వాళ్ళు చేస్తాను బ్రహ్మాండంగా, జిల్లా కలెక్టర్లు కూడా తిప్పల పడతారు, అందరు తిప్పల పడుతున్నారు. ఒక్కొక్క లైన్కి వచ్చినాం, ఈ లైన్ తప్పద్దు, ఇట్టే పోవాలి. ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఎవడో బేదారు బేదారు మాట్లాడతారు, అట కాకుండా మంచి నిజమైనటువంటి సమాజం కోసం బహుముఖీనంగా అనేక రకాలుగా ప్రజల క్షేమాన్ని కాంక్షించి పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలి. దీనిలో ప్రభుత్వానికి కులము మతం జాతి ఉండదు. మిషన్ భగీరథ అందరిలోకి వస్తుంది కదా, అక్కడ కులం ఎక్కడిది, మతం ఎక్కడిది.